హాయ్ ఎవరివన్, అంతర్జాతీయ బహుమతుల్లో అతి గొప్ప బహుమతిగా దేన్ని పరిగణిస్తారు అంటే నోబెల్ బహుమతుల్ని పరిగణిస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా దేన్ని పరిగణిస్తారు? ఈరోజు మనం ఆసియా ఖండపు నోబెల్ బహుమతి గురించి తెలుసుకుందాం. ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా రామన్ మెగసేసే అవార్డుని, రామన్ మెగసేసే బహుమతిని ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. అసలు ఎవరి రామన్ మెగసేసే? రామన్ మెగసేసే ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు. ఈయన జ్ఞాపకార్థం న్యూయార్క్కి చెందినటువంటి రాక్ ఫెల్లర్ సహోదరులు ఆ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. అది 1957లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా అభివర్ణిస్తారు. ఈ అవార్డుని ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు అనే 6 రంగాలలో కృషి చేసిన వారికి ఈ అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఈ అవార్డులు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? 1957 మొదలుపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? న్యూయార్క్ దేశానికి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు. ఏ ప్రభుత్వ సహకారంతో ఈ అవార్డుని మొదలుపెట్టారు అంటే ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఈ అవార్డుల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే రామన్ మెగసేసే ఎవరు అంటే ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు. ఆయన గురించి మరలా మనం తెలుసుకుందాం. అయితే 2023 సంవత్సరానికి సంబంధించి ఎవరిని ఈ అవార్డులు వరించాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 రామన్ మెగసేసే అవార్డులను భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కూడా గెలుపొందడం జరిగింది. అలాగే ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్కి, తూర్పు తైమూర్కి చెందినటువంటి ఒక వ్యక్తికి, అలాగే బంగ్లాదేశ్కి చెందినటువంటి వ్యక్తి కూడా ఈ అవార్డుని గెలుచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఎవరెవరికి ఈ అవార్డు దక్కింది, వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 సంబంధించి రామన్ మెగసేసే అవార్డు విజేతల్ని 2023 ఆగస్టు 31 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసేసే అవార్డు విజేతలకు 11 నవంబర్ మనీలాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయడం కూడా జరిగింది. ఈ బహుమతికి ఎంపికైన వారిలో భారత్కు చెందినటువంటి డాక్టర్ రవి కన్నన్, ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ప్రొఫెసర్ మిరియం కొరినల్ ఫెర్రర్, యూజెనియా లెమోస్, తూర్పు తైమూర్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే బంగ్లాదేశ్కి చెందినటువంటి కార్వి రక్షంద్, వీరు రామన్ మెగసేసే అవార్డు 2023 గెలుపొందిన వారిలో ఉన్నారు. డాక్టర్ రవి కన్నన్ ఈయనది భారతదేశం. ఈయన చేసినటువంటి కృషి ఏంటి అంటే గ్రామీణ రోగులకు సేవలు అందించడం అనేది జరిగింది. సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ రవి కన్నన్ చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కీలకమైన పదవిని త్వజించి ఈశాన్య భారత్లోని గ్రామీణ ప్రాంత రోగులకు సేవలను అందించడం ప్రారంభించారన్నమాట. అందుకోసం గాను ఈయనకు రామన్ మెగసేసే పురస్కారం 2023 రామన్ మెగసేసే పురస్కారం అనేది దక్కింది. అలాగే కార్వి రక్షంద్ ఏ దేశం? బంగ్లాదేశ్. ఈయన పేద పిల్లలకు విద్యను అందించడం కోసం కృషి చేశారు. అందుకని ఈయనకి రామన్ మెగసేసే 2023 పురస్కారం లభించింది. అలాగే యుజెనియా లెమోస్ ఈయన తూర్పు తైమూర్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. యువతకు ప్రకృతి, దాని పరిసరాల పట్ల అవగాహన కల్పించడం అనేది చేశాడు ఈయన. మిరియం నెల్ ఫెర్రర్ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వ్యక్తి. శాంతి స్థాపనలో అహింసాత్మక కోరే పద్ధతుల పట్ల నమ్మకం కలిగించింది ఈవిడ. అందుకుగాను 2023 రామన్ మెగసేసే అవార్డు ఈమెకి దక్కింది. మొత్తం మీద డాక్టర్ రవి కన్నన్, అలాగే కర్వి రక్షన్, యోజనిస్ లెమోస్, మిరియం నెల్ ఫెర్రర్స్ వీళ్ళకి ఈ రామన్ మెగసేసే 2023 అవార్డులు అనేవి దక్కింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.